दया परोपकार विनय सेवा ईमानदारी नैतिक गुण कहलाते हैं। सेवंथ क्लास पिल्ललु पेजी नंबर 37 हिंदी तीसुकोंडम्मा हिंदी तीसुकुनि चूडंडि टेक्स्ट बुक दया परोपकार विनय सेवा ईमानदारी नैतिक गुण कहलाते हैं। दया परोपकारमु विनय विधेयता सेवा నిజాయితీగా ఉండే వాళ్ళని అందరినీ ఏమంటారమ్మా? వీటిలన్నిటిని ఏమంటారు? నైతిక గుణాలు అంటారు. వీటిని అన్నిటిని కూడా నైతిక గుణాలు అంటారు. ఉనికే ఆచరణసే మానవ జీవన సహీ మార్గపర్ చల్తా హై. వీటిలన్నిటిని అనుసరించే మనుషులకి మానవులకి ఎలా ఉంటుందమ్మా? వీటిలన్నిటిని పాటించి జీవించే వాళ్ళకే ఈ మంచి మార్గంగా జీవితం అంతా నడిచిపోతుంది. జీవితం అంతా సుఖంగా ఉంటుందన్నమాట. ఈ మంచి మార్గంలో పయనించే వాళ్ళకంతా జీవితం అంతా సుఖంగా ఉంటుంది. ఇసుక ఫల్ మహాన్ హోతాహై. అందరూ కూడా మెచ్చుకుంటారన్నమాట. దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది? అందరిలోనే మనల్ని పొందుతారు, గొప్పగా ఉంటారు. ఈ ఇట్లాంటి గుణాలు ఉన్న వాళ్ళంతా కూడా జనాభా అంతా కూడా మెచ్చుకుంటారన్నమాట. జనాలు మెచ్చుకుంటారు ఇలాంటి గుణాలు ఉన్న వాళ్ళని. ఉపయుక్త చిత్రసే ఐసే గుణంకో హమ్ సీక్ సక్తే హై సకతే హై. ఉపయుక్త చిత్రసే ऐसे गुणों की हम सीख सकते हैं। ये पाठन द्वारा मन इलांट गुणा मन तेलुसुकुंदाम नेर्चुकुंदाम। आज हम इससे संबंधित कहानी पढ़ेंगे। इलांट कथल इंकेनो चदुवुदाम। इलांट कथलनु मन इंकेनो चदुवुदाम अननम्मा। दया परोपकार विनय सेवा ईमानदारी नैतिक गुण कहलाते हैं। इलांट गुणालन्नीटिनी कूडा नैतिक गुणालनी अंटाम। उनिके आचरण से मानव का जीवन सही मार्ग पर चलता है। इलांटी अन्नी आचरणलो पेट्टी मानवुलु पयनिस्ते అంత సుఖంగా ఉంటుందన్నమాట. మంచి మార్గంలో నడిచే వాళ్ళందరికీ ఇసుక ఫల్ మహాన్ హోతాహై. ఇసుక ఫల్ గొప్పగా ఉంటుందన్నమాట. ఆచరణలో ఇట్లాంటి గుణాలు మొత్తాన్ని కూడా మనం ఆచరణలో పెట్టి ఆచరిస్తే దాని ఫలితం ఎట్లా ఉంటుంది? గొప్పగా ఉంటుంది. ఉపయుక్త చిత్రసే ఐసే గుణంకు హమ్ సీక్ సక్తేహై. ఈ పాఠం ద్వారా మనం ఏం చేద్దాం? ఇలాంటి గుణాన్ని తెలుసుకుందాం. ఈ పాఠాన్ని తెలుసుకుని మనం నేర్చుకుందాం. ఆజ్ హమ్ ఇస్సే సంబంధిత్ కహాని పడేంగే. ఇలాంటి కథలను మరెన్నో చదువుదాం, ఇంకెన్నో చదువుదాం. అనమా దయా పరోపకార్ వినయ్ సేవా ఇమాన్దారీ నైతిక్ గుణ్ కహలాతే హై. ఉన్కే ఆచరణ సే మానవ జీవన సహీ మార్గ పర్ చల్తా హై. ఇసుక ఫల్ మహాన్ హోతా హై. ఉపయుక్త చిత్రసే ఐసే గుణోంకి హమ్ సీక్ సక్తే హై. ఆజ్ హమ్ ఇస్సే సంబంధిత కహాని పడేంగి. చదవండమ్మా. రాణి పిల్లలు చాలామంది ఉన్నారమ్మా, అర్థం చేసుకుని కూడా పలుకుని చదవండి. సెవెంత్ క్లాస్ పిల్లలు రేపు వద్దునేది 5 టైమ్స్ రాసుకురండి అమ్మా.